ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 14న కౌ హగ్ డేగా ప్రకటించి యూటర్న్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా యుగ తులసి ఫౌండేషన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. మిన్ కాంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ దేవస్థానం నుండి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయ ముట్టడికి గోవుతో కలిసి బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని శివకుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కరేగా 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 కరే